Hello guys. So today I'm uploading another uh, Nati CCL Telugu vocabulary series. Uh, this is part I. And in this uh, video, I will be covering some vocabulary related to immigration and border control. Okay. So without further ado, let's begin with the video. Okay, so the first word is ability or capability. సో యు విల్ ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ తెలుగు యాజ్ సామర్థ్యం ఓకే అబిలిటీ అన్నా కిమా కేబిలిటీ అన్నా సామర్థ్యం అని ట్రాన్స్లేట్ చేస్తాం ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్యాషన్ అభిరుచి ప్యాషన్ అంటే అభిరుచి ఓకే ఇమోషనల్ అంటే భావోద్వేగం ఇమోషనల్ అంటే భావోద్వేగం ఓకే ఇన్వెస్టిగేషన్ ఆర్ సెర్చ్ అంటే అన్వేషణ ఓకే అన్వేషణ అంటే ఇన్వెస్టిగేషన్ మరియు సర్చ్ ఓకే ఎక్స్ప్లోర్ అంటే శోధన ఓకే ఎక్స్ప్లోర్ అంటే శోధన రీసర్చ్ అంటే పరిశోధన ఓకే సో దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్లీజ్ నోట్ దాట్ ఎక్స్ప్లోర్ మీన్స్ శోధన అండ్ రీసెర్చ్ మీన్స్ పరిశోధన ఓకే

అంటే పేరెంట్స్ సో ఇమిగ్రెంట్ పేరెంట్స్ అంటే వలస తల్లిదండ్రులు ఓకే ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటే వలసదారుల ప్రవాహం ఓకే సో బేసికలీ ఇన్ ద డైలాగ్ సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ అ సెగ్మెంట్ విచ్ సేస్ దాట్ దేర్ హ్యాస్ బీన్ అ హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ మై ఇమిగ్రెంట్స్ ఇన్ దిస్ క్వార్టర్ ఓకే సో ఇన్ దాట్ కేస్ యూ విల్ సే వలసదారుల దారుల ప్రవాహం ఓకే వలసదారుల ప్రవాహం ఓకే ఇమిగ్రెంట్ అంటే వలసల వలసదారు ఓకే ఇమిగ్రెంట్ అంటే వలసదారు ఓకే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే అక్రమ వలసదారు అంటే అక్రమ ఇస్ ఇల్లీగల్ ఓకే ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్ అంటే మొదటి తరం వలసదారు ఓకే మొదటి తరం అంటే ఫస్ట్ జనరేషన్ ఓకే ఇఫ్ యూ వాంట్ సే సెకండ్ జనరేషన్ రెండోవ ఓకే మూడోవ అలా ఓకే మొదటి తరం వలసదారు అంటే ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్ నెక్స్ట్ వర్డ్ ఇమిగ్రెంట్ పాపులేషన్ ఓకే వలస జనాభా అంటే ఇమిగ్రెంట్ పాపులేషన్ ఓకే ఇమిగ్రెంట్ పాపులేషన్ అంటే వలస జనాభా ఇమిగ్రెంట్ కమ్యూనిటీ అంటే వలస సంఘం ఓకే మనకి ముందే మనం చూసాం ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ కమ్యూనిటీ అంటే సంఘం ఓకే ఇమిగ్రెంట్ కమ్యూనిటీ అంటే వలస సంఘం సో ఇట్లా మీరు డిఫరెంట్ వర్డ్స్ని కూర్చి కూడా యూ కెన్ మేకప్ యువర్ యూనో డైలాగ్ సెంటెన్సెస్ ఓకే యూ డోంట్ హ్యావ్ టు గెట్ వరేడ్ దట్ యు హవ్ నాట్ రెడ్ దిస్ వర్డ్ బిఫోర్ ఓకే ఇఫ్ యూ నో ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ ఇఫ్ యూ నో బోత్ ది వర్డ్స్ దెన్ యూ కెన్ జాయిన్ టుగెదర్ అండ్ మేక్ ద a uh, total word okay so do not panic while you are translating because uh, once you panic you will forget everything so in that scenario it is hopeless that you can even make any kind of uh, you know the entire segment will go wrong so in case you don't remember something it's okay you can just translate it as is and use the same word okay but do not try to uh, you know use the wrong translation because that will have more uh, impact on your uh, marking okay okay so the next word is economic migrant worker okay ante arthika valasa karmikudu ante economic migrant worker economic ante arthika okay the next word is flood of migrants okay so influx of immigrants and flood of migrants so these two are a kind of a related concepts okay and how do you translate flood of migrants వలసదారుల వరద ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్ అన్నారు కాబట్టి వరద అనే వర్డ్ యూస్ చేస్తాం ఓకే ఫ్లడ్ ఆఫ్ మైగ్రెంట్స్ వలసదారుల వరద నెక్స్ట్ వర్డ్ వాలంటరీ మైగ్రేషన్ అంటే స్వేచ్ఛంద వలస స్వేచ్ఛంద అంటే వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆర్ నాట్ బీయింగ్ వాలంటరీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రీ ఫీల్డ్ ఆర్ వాలంటరీ ఓకే ఫోర్స్ట్ మైగ్రేషన్ అంటే జల ఓకే సో ద దపోజిట్ ఆఫ్ వాలంటరీ మైగ్రేషన్ వుడ్ బి ఫోర్స్డ్ మైగ్రేషన్ విచ్ మీన్స్ బలవంతపు వలస ఓకే బలవంతం అంటే ఫోర్స్డ్ ఆర్ విచ్ విచ్స్ ఇన్వాలంటరీ ఓకే ఇమిగ్రేషన్ ఆఫీస్ ఆఫీస్ అంటే వలసల కార్యాలయం ఓకే కార్యాలయం అంటే ఆఫీస్ వలసల అంటే ఇమిగ్రేషన్ ఓకే ఇమిగ్రేషన్ అండ్ బోర్డర్ కంట్రోల్ అంటే వలస మరియు సరిహద్దు నియంత్రణ అంటే బార్డర్ కంట్రోల్ సరిహద్దు నియంత్రణ అంటే బార్డర్ కంట్రోల్ వలస మరియు సరిహద్దు నియంత్రణ అంటే ఇమిగ్రేషన్ అండ్ బార్డర్ కంట్రోల్ ఇంటర్ రీజనల్ మైగ్రేషన్ ఓకే ఇంటర్ రీజనల్ మైగ్రేషన్ అంటే అంతర్గత వలస ఓకే నెక్స్ట్ ఇస్ పర్మనెంట్ రెసిడెంట్ శాశ్వత నివాసి ఓకే శాశ్వతం అంటే పర్మనెంట్ ఆర్ ఫొరైవా ఓకే శాశ్వత నివాసి అంటే పర్మనెంట్ రెసిడెంట్ పార్ట్నర్ వీసా అంటే భాగస్వామి వీసా భాగస్వామి వీసా అంటే పార్ట్నర్ వీసా రిఫ్యూజీ వీసా అంటే శరణార్థి వీసా ఓకే రిఫ్యూజీ అంటే శరణార్థి ఓకే శరణార్థి వీసా అంటే రిఫ్యూజీ వీసా స్పెషల్ ప్రొటెక్షన్ అంటే ప్రత్యేక రక్షణ స్పెషల్ ప్రొటెక్షన్ అంటే ప్రత్యేక రక్షణ డిప్లొమాటిక్ వీసా అంటే దౌత్య వీసా డిప్లొమాటిక్ ఇస్ దౌత్య

నివాసి ఇస్ టెంపరీ రెసిడెంట్ అన్డాక్యుమెంటెడ్ అంటే నమోదు కాని నమోదు కాని అంటే అన్డాక్యుమెంటెడ్ రిపాట్రియేషన్ అంటే సో రిపట్రియేషన్ ఇన్ ఇంగ్లీష్ వాట్ బేసిక్స్ ద మీనింగ్ ఆఫ్ రిపేట్రియేషన్ ఇస్ సంబడి హూ ఇస్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ ఇస్ సెంట్ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ okay, so that is repatriation. basically, if you see nowadays, uh, due to this coronavirus also, we have a lot of one-day uh, bharat flights from india, uh, which are helping uh, the stranded indians in australia to return back to india. so those are repatriation flights, okay? so repatriation is where a particular country comes and takes back its uh, uh, citizens to its own country, okay? సో హౌ డు యూ ట్రాన్స్లేట్ రిపాట్రియేషన్ స్వదేశానికి తిరిగి పంపకం అంటే గోయింగ్ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ రీసెటిల్మెంట్ ఓకే పునర్వాసం అంటే రీసెటిల్మెంట్ ఓకే సో ద నెక్స్ట్ వర్డ్ ఇస్ కలనైజేషన్ వలస రాజ్యం అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ ఓకే అర్బనైజేషన్

రెఫ్యూజి క్రైసిస్ శరణార్థుల సంక్షోభం ఓకే రెఫ్యూజీ క్లెయింట్ అంటే శరణార్థి హక్కుదార్ ఓకే అ అూజీ క్లైమెంట్ ఓకే శరణార్థి రీసెటిల్డ్ రెఫ్యూజీ అంటే పునర్వాసం పొందిన శరణార్థి నెక్స్ట్ పొలిటికల్ రెఫ్యూజీ అంటే రాజకీయ శరణార్థి రాజకీయం అంటే పొలిటిక్స్ అండ్ పొలిటికల్ రెఫ్యూజీ అంటే రాజకీయ శరణార్థి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే లాభాభిషేక లేని సంస్థ ఓకే ఇకనామిక్ రెఫ్యూజీ అంటే ఆర్థిక శరణార్థి ఓకే ఆర్థిక శరణార్థి అంటే ఇకనామిక్ రెఫ్యూజీ ఆర్థికం అంటే ఇకనామిక్ ఓకే ఇంటర్నలీ డిస్ప్లేస్డ్ పర్సన్ అంటే అంతర్గతంగా స్థాన భ భ్రంశం చెందిన వ్యక్తులు ఓకే స్థానభ్రంశం చెందిన వ్యక్తులు అంటే డిస్ప్లేస్డ్ పీపుల్ ఇంటర్నలీ అంటే అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులు పొలిటికల్ అసైలం అంటే రాజకీయ ఆశ్రయం ఓకే అసైలం సీకర్ అంటే శరణార్థులు ఓకే స్టేట్లెస్ పర్సన్ రాష్ట్రం లేని వ్యక్తి ఓకే మల్టీ కల్చరల్ అంటే బహుళ సాంస్కృతిక ఓకే బహుళ సాంస్కృతిక

ఉగ్రవాదం ద్వారా స్థాన భ్రంశం చెందడం చెందడం ఆర్ చెందిన వ్యక్తులు అలా ఓకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రం డిటీరియరేషన్ క్షీణత ఓకే హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు ఓకే మానవ హక్కులు అంటే హ్యూమన్ రైట్స్ స్మగ్లింగ్ అంటే అక్రమ రవాణా ఓకే స్మగ్లింగ్ అంటే అక్రమ రవాణా అక్రాస్ బార్డర్ అంటే సరిహద్దు దాటి జరిగే ఓకే అక్రాస్ ద బార్డర్ సరిహద్దు దాటి జరిగే అక్రమ రవాణా అంటే స్మగ్లింగ్ అక్రాస్ ద బార్డర్ ఓకే సో యూజువలీ ఇన్ సెగ్మెంట్స్ డైలాగ్స్ ఆర్ సెగ్మెంట్స్ యూ విల్ హ్యావ్ దట్ దెర్ ఇస్ క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ ఓకే అంటే సరిహద్దు దాటి జరిగే అక్రమ రవాణా ఉంది ఓకే డిటెన్షన్ అంటే నిర్బంధ నిర్బంధ అంటే నిర్బంధించడం అంటే డిటెన్షన్ ఓకే నిర్బంధ ఓకే ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అంటే అక్రమంగా అక్రమ నిర్బంధన ఓకే నిర్బంధన ఇస్ డిటెన్షన్ అక్రమక అక్రమ నిర్బంధన అంటే నిర్బంధం అంటే ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ ఓకే సో గైస్ దీస్ ఆర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇమిగ్రేషన్ అండ్ బార్డర్ కంట్రోల్ I hope these are helpful for you to prepare for your uh, NATI CCL Telugu exam. Please do like, share, subscribe and comment on this video. Please give your feedback if you want to see any specific topic here. I will be still uploading a lot more uh, vocabulary videos. This is just the beginning. But still, if you need something on an urgent basis, then you do tell me. I can upload that video first. Okay. All the best guys and I'll be back with another video soon.